Hi friends, welcome to our channel. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక vlog ని షేర్ చేసుకోబోతున్నాను. ఇది పౌల్ట్రీ ఫామ్ vlog. లాస్ట్ జెన్నీ vlog కి ఇది కంటిన్యూషన్ vlog అండి. ఇది ఫామ్ యొక్క ఎంట్రన్స్ గేట్. లోపలికి ఎంటర్ అయ్యాక మీకు సైడ్ లో కొన్ని కేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి షెడ్ లో ఫిక్స్ చేయాల్సిన కేజెస్. వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉందండి. ఫామ్ యొక్క అవుటర్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తము మీకు రైట్ సైడ్ లో ఒక షెడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చిక్ షెడ్. డే 1 చిక్స్ ని తెచ్చి ఇక్కడ ఒక 3 మంత్స్ పెంచిన తర్వాత వాటిని లేయర్ షెడ్ లోకి షిఫ్ట్ చేస్తారు. ఇది ఆర్కె పౌల్ట్రీ ఫామ్. రేణుగుంటకు దగ్గరలో టీసీ అగ్రహారం అనే ఊర్లో ఈ ఫామ్ ఉంది. ఇది మా సిస్టర్ వాళ్ళ పౌల్ట్రీ ఫామ్. ఇది గోడాము. ఈ గోడాంలో మీకు ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది ఫుడ్ ని గ్రైండ్ చేసే మిషన్. ఇవన్నీ ఆ చిక్స్ కావాల్సిన ఫీడ్ మిగతా సామాగ్రి అంతా ఈ గోడాంలో స్టోర్ చేస్తారు. కావాల్సిన ఫుడ్ నంతటిని ఈ విధంగా మిక్స్ చేసి ఆ మిషన్ సహాయంతో గ్రైండ్ చేసి కావాల్సిన ఫీడ్ ని రెడీ చేస్తారు. ఇక్కడ మొక్కజొన్న, సోయా, బెల్లము, సన్ఫ్లవర్ కేక్, తవుడు, సోడా ఉప్పు, తర్వాత రాళ్ళు, రాళ్ళ పౌడర్, కొన్ని రకాల ప్రోటీన్ పౌడర్లు కూడా కలిపి వీటన్నిటిని ఫీడ్గా రెడీ చేసి చిక్స్కి అందిస్తారు. చూడండి, ఈ విధంగా రెడీ అయిన ఫీడ్ మీకు పైన కనిపిస్తుంది కదా, ఆ పైప్ ద్వారా షెడ్లోని చిక్స్కి సప్లై అవుతుంది. ఇది వచ్చి మెయిన్ షెడ్, ఇది లేయర్ షెడ్. మీకు స్టార్టింగ్లో ఒక షెడ్ చూపించాను కదా, చిక్ షెడ్. ఆ చిక్ షెడ్లో ఒక 3 మంత్స్ చిక్స్ అన్నీ గ్రో అయ్యాక వాటిని ఈ లేయర్ షెడ్కి షిఫ్ట్ చేస్తారు. మామూలుగా మనం చిన్నపిల్లలకి పుట్టినప్పటి నుంచి ఏ విధంగా వ్యాక్సిన్స్ వేపిస్తామో ఈ చిక్స్కి అదే విధంగా డే 1 నుంచి కావాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ వేపిస్తుంటారు. వీటిని లేయర్ కోళ్ళు అంటారు. ఇవి ఒక 23,000 దాకా ఈ టైప్ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. మామూలుగా ఇవి ఇప్పుడంతా 3 మంత్స్ చిక్స్. 120 డేస్కి కొన్ని కోళ్ళు అనేవి ఎక్స్పెక్టడం స్టార్ట్ చేస్తాయి. 150 డేస్కి కొన్ని స్టార్ట్ చేస్తాయి. 150 డేస్కి కంపల్సరీ అన్ని కోళ్ళు ఎక్స్ని పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఈ ఫామ్ అంతా ఒక 3.5 ఏకర్ ల్యాండ్లో ఉంది. ఈ ఫామ్ కెపాసిటీ వచ్చి మొత్తం 40,000. మీకు ఇక్కడ పైన ఒక ట్రాలీ లాగా కనిపిస్తున్నాయి కదా, బాక్సెస్ లాగా, ఇది ఫీడ్ మిషన్. ఈ ఫీడ్ మిషన్ ఈ విధంగా మూవ్ అవుతూ చిక్స్కి ఫీడ్ని ఈ ఫీడ్ మిషన్ సహాయంతో సప్లై చేస్తారు. ఇది ఈ విధంగా మూవ్ అవుతుంది. డైలీ 2 టైమ్స్ ఈ ఫీడ్ మిషన్ ద్వారా ఫీడ్ని అందిస్తారు, మార్నింగ్ ఈవినింగ్.
చూడండి ఇది మూవ్ అవుతుంది కదా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ ఎగ్స్ పెట్టే కోళ్ళు మీకు ముందు చూపించినవి అవి 3 మంత్స్ చిక్స్ తర్వాత ఇవి కొంచెం పెద్దయ్యాక ఎగ్స్ పెట్టే కోళ్ళు ఇవన్నీ ఈ రో అంతా చూడండి పెట్టిన ఎగ్స్ అన్ని ఈ విధంగా ఈ కేజెస్ లో ఉండిపోతాయి సప్లై అయిన ఫీడ్ అంతా ఈ విధంగా కోళ్ళకి అందుతుంది ఇక్కడ వీటికి వాటర్ కూడా ఈ కేజెస్ లోనే డైరెక్ట్ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఈ ఎక్స్ అనేవి 1 ఇయర్ దాకా ఇవిస్తూ ఉంటాయి పెట్టిన పట్ నుంచి 1 ఇయర్ దాకా ఎక్స్ పెట్టడం స్టార్ట్ అయినప్పటి నుంచి 1 ఇయర్ వరకు ఇవి ఎక్స్ ఇస్తూ ఉంటాయి ఇవి ఇంకొక రకం కోళ్ళు వీటిని బీబీ 380 రకం కోళ్ళు అంటారు ఇవి బ్రౌన్ ఎక్స్ ని ఇస్తాయి మీకు ఈ కేజెస్ లో సెపరేట్ గా మీకు బాక్స్ లాగా చిన్న చిన్న బాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఈ బాక్స్ లో ఒక్కొక్క బాక్స్ లో వచ్చి 4 కోళ్ళు ఉంటాయి అలా పెట్టడం వల్ల ఆ కోళ్ళనేవి ఫ్రీగా మూవ్ అవగలుగుతాయి చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా ఈచ్ బాక్స్ కి 4 కోళ్ళు ఉంటాయి ఈ కోళ్ళని మనం ఎండాకాలంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చిక్స్ గా ఉన్నప్పుడు అలాగే చలికాలంలో కూడా ఎండాకాలంలో మధ్య మధ్యలో వాటర్ ని చల్లుతూ ఉంటారు చిక్స్ పైన ఈ బీబీ 380 రకం కోళ్ళు ఒక 4000 వరకు దీనిలో ఉన్నాయి ఇంకొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉంది ఫామ్ ది ఫామ్ యొక్క బ్యాక్ సైడ్ బయట ఈ విధంగా ఉంటుంది చుట్టూ పొలాలు పచ్చదనంతో చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది ఇది ఈవినింగ్ ఆ పెట్టిన ఎక్స్ అన్నిటిని ఎవ్రీడే ఈవినింగ్ 3:00 నుంచి ఈ విధంగా కలెక్ట్ చేస్తారు అక్కడ ఉండే వర్కర్స్ ఇక్కడ ప్రెజెంట్ ఒక 4 ఫ్యామిలీస్ వరకు ఇక్కడే ఈ షెడ్ లోనే ఉంటున్నారు వాళ్ళకి సెపరేట్ హౌసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ విధంగా ఎక్స్ ని బ్రౌన్ ఎక్స్ ని వైట్ ఎక్స్ ని సెపరేట్ గా కలెక్ట్ చేసి పెడతారు ఈ కోళ్ళు ఎక్స్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 1 ఇయర్ వరకు ఎక్స్ ని ఇస్తూ ఉంటాయి ఎక్స్ అన్నిటిని చూడండి ఈ విధంగా కలెక్ట్ చేసి పెడతారు డైలీ ఒక 250 ట్రేస్ వరకు ఎక్స్ ని ఇస్తాయి ఒక్కొక్క ట్రే లో 30 ఎక్స్ ఉంటాయి ఈ ఎక్స్ అన్ని వాళ్ళకి చికెన్ సెంటర్స్ అవి ఉన్నాయి వాటిలోనే మాక్సిమం సేల్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి।